ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వగైరా వగైరా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ అవినీతి పరులే ఉద్యోగులు అని బ్లాక్ అండ్ వైట్లో పుస్తకం రాసి మీరు పంచారే, ఇవాళ ఎందుకు వచ్చేసినంత ప్రేమ మీకు వారి మీద? వారు అంగీకరించారు డిఫర్మెంట్ చేసుకోవడానికి, డిఫర్మెంట్ చేసుకోవడానికి. ఈ కష్టకాలంలో ఉంది రాష్ట్రం, దేశం కష్టకాలంలో ఉంది. కొంత మనం ఇప్పుడు తీసుకుందాం, కొంత తర్వాత తీసుకుందామని వారు అంగీకరిస్తే ఆహా నేను అంగీకరించను అంటే మీ ఉద్దేశం ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఏమైనా ఉందా? అంతేకాదు, ఎన్ని నాటకాలు ఆడుతున్నారండి అని ఎవరు? నర్సీపట్నంలో డాక్టర్ గారు ఇవాళ ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. ఆ నర్సీపట్నంలో డాక్టర్ గారు డాక్టర్ సుధాకర్, ఆయన చేత నాటకం ఆడిచ్చారు. ఇవాళ ఉగ్రుడైపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఏయ్ ఆయన ఎలా సస్పెండ్ చేస్తారు, నువ్వు ప్రయోగించిన అస్త్రం కదా, అందువల్ల నీకు ఆ కోపం వస్తుంది, నీ కొద్దిగా పాపం బాగా డిఫర్ అయిపోయారు మీరు. మీ కోపం వచ్చేసింది ఆయన సస్పెండ్ చేయగానే మీ కోపం వచ్చేసింది, మీరు హట్ అయిపోయారు. ఎందుకంటే మీరు ప్రయోగించినటువంటి అస్త్రం అది ఒక పెద్ద అద్భుతమైన నాటకాన్ని ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ గారికి ఏం పనండి, నాకు అర్థం కాదు. వైద్యం చూసుకునే దానికి పొలిటికల్గా కామెంట్స్ తెలంగాణలో అద్భుతంగా చేస్తున్నారట, ఇక్కడ మాత్రం అద్భుతంగా చేయటం లేదట. N95 మాస్కులు లేవట, పర్సనల్ కేర్ తీసుకునేటటువంటి వస్తువులు లేవట, చాలా అధ్వానంగా ఉంది అని చెప్పేసి అదంతా ఒక షూట్ చేస్తారు. ఆ షూటింగ్నేమో లోకేష్ గారు ట్విట్టర్లో పెడతాడు, అదేమో తెలుగుదేశం వాళ్ళు చూసి అయ్యో ఈ ప్రభుత్వం గందరగోళం అయిపోయింది, అన్యాయం అయిపోయింది అని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏమిటి ధర్మమేనా ఇది? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మీరు రాజకీయాలు చేసుకుంటూ పోవాలని బాబు కొడుకులు ప్రయత్నం చేస్తుంటే ఏం చేయాలి మేము? ఒకవైపు నువ్వు కోవిడ్ని అడ్డుకోవాలా, లేకపోతే నీ బాబు కొడుకులను అడ్డుకోవాలా? మేము ఈ దుష్ప్రచారం నుంచి సంఘీభావంగా ఉండలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఎందుకు నెట్టబడ్డారు మీరు? అధికార దాహం తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి అందగా ఉండవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారే, జ్ఞానం లేదా మీకని అడుగుతా ఉన్నా. ఒక పెద్ద ఆపత్ సమయం ఇది, ఒక భయంకరమైన సిచ్యువేషన్. అయినా దానిలో కూడా ఇసుక నుంచి తైలం తీసినట్టుగా దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలి అని ఈయన ఈ పక్కన ఇలా చేస్తుంటే ఆ బీజేపీ ఆయన మొన్న ఒక ఆయన ఆయన ఒక ట్విట్టర్లో పెట్టాడు. అయ్యా మీరు ట్విట్టర్లో పెట్టారు మంచిదే, మరి ఎవరో చెప్పండి సార్ మేము యాక్షన్ తీసుకున్నాం అంటే ఇంతవరకు సమాధానమే లేదు. ఎవరు అడిగితే ఏదేదో మాట్లాడుతున్నాడు, గాలి బ్యాచ్ ఒకటి ఉందట, తాతలంట ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఈ సమయంలో కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం.